హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, గ్రూప్ 1 గ్రూప్ 2, అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్దాం. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో రెగ్యులర్స్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చెరువుల దేశంగా పరిగణించబడిన రాజ్యం ఏది? ఆన్సర్ ఇస్ సి, కాకతీయుల రాజ్యం. నెక్స్ట్, శైవ మతం ఎన్ని శాఖలుగా చీరి వ్యాపించను? ఆన్సర్ ఇస్ బి, 3 శాఖలుగా. నెక్స్ట్, కాకతీయులు పోషించిన శైవ మతం ఏది? ఆన్సర్ ఇస్ ఏ, పాశుపత శైవం. నెక్స్ట్, కాకతీయుల వంశవృక్షం యొక్క ప్రస్తావన ఏ శాసనంలో ఉంది? ఆన్సర్ ఇస్ ఏ, బయ్యారం చెరువు శాసనం. నెక్స్ట్, మొదటి బేతరాజు ఎవరి వద్ద సామంతుడిగా ఉండెను? ఆన్సర్ ఇస్ బి, పశ్చిమ చాళుక్యుల దగ్గర. నెక్స్ట్, బేతరాజు 1 ఏ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిగణించను? ఆన్సర్ ఇస్ సి, హనుమకొండ. నెక్స్ట్, ఓరుగల్లు కోట నిర్మాణం ఏ కాకతీయ రాజు కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఇస్ సి, ప్రోలరాజు 2వ వారు. నెక్స్ట్, 2వ ప్రోలరాజు చే నిర్మించబడిన దేవాలయాలు ఏవి? ఆన్సర్ ఇస్ డి, పైవన్నీ. స్వయంభు దేవాలయం, సిద్ధేశ్వర ఆలయం, పద్మాక్షి ఆలయం. నెక్స్ట్, రాజధానిని పాక్షికంగా ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ ఇస్ బి, రుద్రదేవుడు. నెక్స్ట్, క్రీడా వినోద అనే బిరుదాంకిత కాకతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ, గణపతి దేవుడు. నెక్స్ట్, కాకతీయ కట్టడాల్లో ఏకశిలా కోవకు చెందిన కట్టడం ఏది? ఆన్సర్ ఇస్ సి, రామప్ప గుడి. నెక్స్ట్, రుద్రమదేవి కన్నడ భాషల్లో వేయించిన శాసనం ఏది? ఆన్సర్ ఇస్ ఏ, బేదర్ కోట శిలాశాసనం. నెక్స్ట్, రామపిత మహాంక బిరుదాంకితులు ఎవరు? ఆన్సర్ ఇస్ బి, రేచర్ల ప్రసాదిత్యుడు. నెక్స్ట్, ఎవరి కూతురు యొక్క పుత్రుణ్ణి రుద్రమదేవి దత్తత తీసుకుంది? ఆన్సర్ ఇస్ సి, ముమ్మడమ్మ. నెక్స్ట్, ఎర్రన్న ఈ క్రింది ఎవరి వద్ద ఆస్థాన కవిగా ఉన్నారు? ఆన్సర్ ఇస్ ఏ, ప్రోలయ భీమారెడ్డి. నెక్స్ట్, భోగిని దండకం రచించిన ప్రముఖ కవి ఎవరు? ఆన్సర్ ఇస్ సి, బొమ్మెరపోతన. నెక్స్ట్, చిల్లర దేవుళ్ళు రచించిన పెద్దకోమటి వేమారెడ్డి యొక్క ప్రముఖ ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ ఇస్ సి, శ్రీనాథుడు. నెక్స్ట్, జలదుర్గ మల్ల అను బిరుదు ఏ రెడ్డి రాజుకు కలదు? ఆన్సర్ ఇస్ డి, కుమారగిరి వేమారెడ్డి. నెక్స్ట్, ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు జరిపి వసంతరాములు బిరుదు పొందిన రెడ్డిరాజు ఎవరు? ఆన్సర్ ఇస్ బి, కుమారగిరి వేమారెడ్డి. నెక్స్ట్, లకుమాదేవి అను నర్తకి క్రింది ఏ రెడ్డిరాజు ఆస్థానంలో ఉండేది? ఆన్సర్ ఇస్ డి, కుమారగిరి వేమారెడ్డి. నెక్స్ట్, రెడ్డిరాజులలో గొప్ప కవిగా పేరు పొందిన రెడ్డిరాజు ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ, పెద్దకోమటి వేమారెడ్డి. నెక్స్ట్, పెద్దకోమటి వేమారెడ్డి గాథా సప్తసతిపై వ్యాఖ్యంగా రచించిన రచన ఏది? ఆన్సర్ ఇస్ బి, సప్తసతి సార టీక. నెక్స్ట్, పెద్దకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసిన ప్రముఖ కవి ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ, శ్రీనాథుడు. నెక్స్ట్, సింహాచలం వద్ద కీర్తి స్తంభాన్ని నాటించిన రెడ్డిరాజు ఎవరు? ఆన్సర్ ఇస్ సి, అనవేమారెడ్డి. నెక్స్ట్, మోటుపల్లి రేవును అభివృద్ధి చేసి విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించిన రెడ్డిరాజు ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ, అనపోతారెడ్డి. నెక్స్ట్, ప్రోలయ వేమారెడ్డి వేయించిన శాసనం ఏది? ఆన్సర్ ఇస్ సి, మాంచెడ్ల తామ్ర శాసనం, మల్లవరం శాసనం. నెక్స్ట్, ప్రోలయ వేమారెడ్డి చే నిర్మించబడిన కోటలు ఏవి? ఆన్సర్ ఇస్ డి, పైవన్నీ. ధరణికోట, హనుమకొండ కోట, బెల్లంకొండ కోట. నెక్స్ట్,
ప్రబంధ పరమేశ్వర అని బిరుదు గల పురోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ ఈస్ బి ఎర్రన. నెక్స్ట్, వీరన్న పోతు ద్విపజీతుడు అన్నవి ఏరెడ్డి రాజులకు గల ఇతర పేర్లు? ఆన్సర్ ఈస్ బి అనపోతారెడ్డి. నెక్స్ట్, అనపోతారెడ్డి వేయించిన శాసనాలు ఏవి? ఆన్సర్ ఈస్ డి ఏ మరియు సి మాన్యపురం పచ్చలతాడి పర్రు. నెక్స్ట్, పరశురామ అనే బిరుదు ఏరెడ్డి రాజుకు గలదు? ఆన్సర్ ఈస్ సి ప్రోలయ వేమారెడ్డి. నెక్స్ట్, బాల సరస్వతి అను కవి ఏరెడ్డి రాజు యొక్క ఆస్థాన కవి? ఆన్సర్ ఈస్ బి అనవేమారెడ్డి. నెక్స్ట్, ఎవరి కాలంలో మొదటి బొక్క రాయిలు కొండవీటిపై దాడి చేశాడు? ఆన్సర్ ఈస్ సి అనపోతారెడ్డి. నెక్స్ట్, దొడ్డాంబిక ఏరెడ్డి రాజు యొక్క కుమార్తె? ఆన్సర్ ఈస్ బి అనపోతారెడ్డి. నెక్స్ట్, రెడ్డి రాజుల యొక్క రాజభాష ఏది? ఆన్సర్ ఈస్ సి సంస్కృతం. నెక్స్ట్, నాచికేతో పాఖ్యానం రచించిన రెడ్డి రాజుల సమకాలికుడు ఎవరు? ఆన్సర్ ఈస్ ఏ దుగ్గపల్లి దొగ్గన్న. నెక్స్ట్, క్రింది వాణిలో రెండవ సింగభూపాలుడి రచన ఏది? ఆన్సర్ ఈస్ డి సంగీత సుధాకరం. నెక్స్ట్, రెడ్డి రాజుల కాలంలో ప్రధాన వినోదాలు ఏమిటి? ఆన్సర్ ఈస్ డి పైవన్నీ వేట గుర్రపు స్వారీ విద్యా గోష్ఠులు. నెక్స్ట్, క్రింది వాటిలో రెడ్డి రాజుల కాలానికి చందని సరికానిది ఏది? ఆన్సర్ ఈస్ సి వేశ్య వృత్తి దేవదాసి వృత్తులు లేవు. నెక్స్ట్, రెడ్డి రాజులకు చందని శాసనం ఏది? ఆన్సర్ ఈస్ డి మాగల్లు శాసనం. నెక్స్ట్, రెడ్డి రాజుల కాలంలో వినియోగించిన సంగీత వాయిద్య పరికరాలు ఏవి? ఆన్సర్ ఈస్ డి పైవన్నీ బేరి కాషాళం ఘర్షరి. నెక్స్ట్, పారసిక మత్తల్లి అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఈస్ బి విదేశీ నృత్యం. నెక్స్ట్, రెడ్డి రాజుల యొక్క రాజరాంచనం ఏది? ఆన్సర్ ఈస్ ఏ సింహం. నెక్స్ట్, క్రింది వాటిలో శ్రీనాథుని రచన కానిది ఏది? ఆన్సర్ ఈస్ సి నారాయణ శతకం. నెక్స్ట్, క్రింది వాణిలో శ్రీనాథుని బిరుదు కానిది ఏది? ఆన్సర్ డి జలదుర్గ మల్ల. నెక్స్ట్, క్రింది వాణిలో బొమ్మెర పోతన రచన కానిది ఏది? ఆన్సర్ ఈస్ బి భోగిని దండకం. నెక్స్ట్, క్రిందివాణిలో బొమ్మెర పోతన రచించిన క్రిందివాణిలో బొమ్మెర పోతన రచన కానిది ఏదంటే మనకు శృంగార భాష భూషణం. నెక్స్ట్, రెడ్డి రాజులలో క్రూరుడిగా పరిగణించబడిన వాడు ఎవడు? ఆన్సర్ ఈస్ బి రాజా వేమారెడ్డి. నెక్స్ట్, పురిట సుంకం వసూలు చేసిన రెడ్డిరాజు ఎవరు? ఆన్సర్ ఈస్ సి రాజా వేమారెడ్డి. నెక్స్ట్, రెడ్డి రాజ్య పతాకానికి కారణమైన రెడ్డిరాజు ఎవరు? ఆన్సర్ ఈస్ డి రాజా వేమారెడ్డి. నెక్స్ట్, ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.